హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాలిమన్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్ అండి, అంటే సీజన్ వెరైటీ అన్నమాట. కనపడుతుంది కదా పండు మిర్చి పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా ఎలా చేస్తారు అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పండుమిర్చి పచ్చడి పెట్టడానికి ఇలా మంచి క్వాలిటీతో ఉండే పండుమిర్చి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా పండుమిర్చి గట్టిగా ఉండాలి, అంటే గుజ్జు ఉండే విధంగా మంచి క్వాలిటీ మిరపకాయలు ఎంపిక చేసుకొని తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తొడాలు తీసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. నీడలోనే ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద వేసి. అంటే ఎండలో పెడితే ఏంటంటే అది అందులో ఉండే పల్ప్ డ్రై అయిపోతుంది, అప్పుడు పచ్చడి టేస్ట్ రాదన్నమాట. నేను ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కొలతలతో సహా. డిస్క్రిప్షన్లో చూడండి, ఓకేనా? ఇలా ఎండబెట్టుకున్న, అంటే ఆరబెట్టుకున్న పండుమిర్చిని రోట్లో దంచుకోవాలన్నమాట. కల్లుప్పు, చింతపండు అవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా ఇలా దంచుకోవాలి. చూస్తున్నారు కదా రోట్లో ఇలా దంచుకోవాలన్నమాట, అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. మిక్సీకి వేయడం వల్ల, మిక్సీ ఉపయోగించి మిక్సీకి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది బాగుండదు, టేస్ట్ కూడా ఉండదు అన్నమాట. ఇలా ప్రాసెస్ ఇలా చేసుకోండి, పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరగాయ పచ్చళ్ళు అంటే మనం సీజనల్గా సమ్మర్ సీజన్ రాగానే పెట్టుకుంటాం కదా, జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాలి. అలా రోట్లో దంచుకున్న పచ్చడి ఇలా మనం ఒక కంటైనర్లో తీసి పెట్టుకోవాలన్నమాట, ఎయిర్ టైట్ కంటైనర్లో. అంటే ఇది 1 వీక్ ఇలాగే ఉంచాలన్నమాట, అంటే డే బై డే తిప్పుకుంటూ ఉండాలి. అంటే కల్లుప్పు వేసాం కదా, కల్లుప్పు చింతపండు వేసి రోట్లో దంచిన పచ్చడి కదా, అది ఇలా చూసుకోవాలి 1 వీక్. అది ఊరుతుందన్నమాట, చూసారా? ఊరితే ఇలా ఉంటుంది. తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ మనం ఇప్పుడు వేసుకోవచ్చు మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ. అంటే ఫస్ట్ రోట్లో దంచుకున్నాం కదా, అది ఇప్పుడు బాగా కలవడానికి మనం మిక్సర్లో వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. చూసారా ఇలా వేసుకోవాలి, అంటే పల్పులో తిప్పుకోవాలి, అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, పేస్ట్ లాగా ఇలా ఉండాలన్నమాట. పల్పులో వేసుకుంటే పచ్చడి ఇలా తయారవుతుంది. ఇలా పచ్చడి మిక్సీలో వేసుకునేటప్పుడు అందులో గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి తయారైన పచ్చడిని 1 వీక్ తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పచ్చడిని మనకి తినాలనుకున్నప్పుడు కాస్త తీసి ఇలా పోపు పెట్టుకొని తినొచ్చు అన్నమాట. పోపు కూడా సింపుల్గా వేసుకునే పోపే, పోపు పెట్టుకొని తినడమే. ఈ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, కారకారంగా పుల్లపుల్లగా బాగుంటుంది. టిఫిన్లోకి కానీ, ఇడ్లీలోకి, దోశలోకి బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో వేసుకోవచ్చు, పెరుగన్నంలో కూడా నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా పెట్టుకొని ఈ సమ్మర్ సీజన్లో ఇలా పండుమిర్చి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చడి పెట్టుకొని ఆస్వాదించి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. డిస్క్రిప్షన్లో దీని తయారీ విధానం, ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలతో సహా ఇస్తాను. మీరు ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని పచ్చడి అనేది పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.